ఆమె రచనలే కాదు, మాటలు కూడా చక్కిలి గింతలు పెడతాయి, కడుపుబ్బా నవ్విస్తాయి. హాస్య రచనలు చేయడంలో ఆమె దిట్ట. బహుశా ఏకైక మహిళ అనడం సమంజసంగా ఉంటుంది. తన చుట్టూ ఉన్న పాత్రలను క్షుణ్ణంగా పరిశీలించి వాటినే తన కథావస్తువులుగా చేసుకోవడం ఆమె ప్రత్యేకత. ప్రేమలేఖ పేరుతో శ్రీవారికి ప్రేమలేఖ అనే హాస్య స్ఫోరక చిత్రానికి బీజం వేసిన ఆమె శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి. ఆమె మాటల్లో హాస్యం లావాలా పొంగి పొర్లుతుంది. 6వ క్లాసులోనే ప్రేమలేఖ రాయాల్సి వచ్చిందన్న ఆమె శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని పాత్రలు ఎలా పుట్టాయో హాస్యభరితంగా వివరించారు వ్యూస్ ఇంటర్వ్యూలో. వ్యూస్ ప్రేక్షకులకు హాస్యభరితమైన బహుమానాన్ని అందించారు. శనివారం అంటే ఈ నెల 30 ఉదయం ప్రీమియర్గా పూర్తి వీడియోను విడుదల చేస్తున్నాం. అందాక ఈ రసగుళికను అందుకోండి, అందరికీ పంచండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఒక ప్రేమలేఖ రాసిన రచయిత్రిని పరిచయం చేసుకుందాం. ఇప్పటికీ అంటే ఆ చిత్రం వచ్చి సుమారు దగ్గర 35-40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రేమలేఖ రాసిన శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారితోటి ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. తప్పకుండా. ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా అసలు? లేదండి, అంటే అవకాశం నవలే కానీ ఒకసారి మాత్రం ఒక ప్రేమలేఖ రాశానండి. అది నేను 6వ క్లాస్లో ఉన్నాను. మాకు లైబ్రరీ క్లాస్ అని ఉండేది ఒకటి. అలా కాకుండా మేము ఎప్పుడన్నా కూడా వెళ్ళి లైబ్రరీలో చదువుకోవచ్చు. సో లైబ్రరీకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ లైబ్రరీ అంటారు కదా, ఆ పుస్తకం కావాలి అన్నారు. అది చిన్నపిల్లలు చదివే పుస్తకం కాదు. ఆ నవల పేరు అది నాకు గుర్తులేదు. ఎవరు రాసింది జ్ఞాపకం? అబ్బే ఏం లేదు, అది గుడ్డిగా చెప్పింది. నేను వెళ్ళి ఆ పుస్తకం కావాలని ఆయన అడిగాను. అడిగితే అతను ఒక రకంగా చూశాడు. ఇప్పుడు మనం ఏదో చందమా చదువుకోవాలి, లేకపోతే పంచతంత్రం చదువుకోవాలి, బాలల కథలు చదువుకోవాలి, కానీ మరి అది ఏ నవలో కూడా తెలియదు. బలాన్ని గంభీరమైన నవల ఇవ్వండి నాకు, నేను చదువుకోవాలి అంటే ఆయన ఒక రకంగా చూసి నీకెందుకు అన్నాడు. జీవితంలో తారసపడ్డారా? అయ్యో, పరంధామయ్య గారు మా తాతయ్య గారు, మా నాన్నగారు నాన్నగారు. తర్వాత మరి ఆ పేకాడ భాస్కర్ రావు బృందమేమో మా వారు చాలా హ్యాపీగా ఉండేవారు. మిమ్మల్ని పేకాటిని పక్క పక్కన పెడితే దేని ఎక్కువ ఇష్టపడేవారు అప్పట్లో? మరి అది ఆయన అడగాలి. అంటే మీరు ఎలా ఎప్పుడైనా లేదండి, టైం పాస్ అండి. ఇప్పుడు అదే అదే అంటే అయ్యో చేతుల డబ్బులు లెవెల్ కాదు అంటే పర్వాలేదు. అదే ఇది ఇదే మీటు పిల్లలు మాతో కూడా అవి కూడా నాకు మానవ సంబంధాలు నిలబడాలండి. ఎందుకంటే ఎప్పటికైనా జీవితంలో నిలబడేది మానవ సంబంధాలు. అందరూ ముఖ్యంగా ఈ కరోనా వచ్చినప్పుడు అందరికీ కరోనా వచ్చినప్పుడు వాటి విలువలు. తర్వాత ఇప్పుడు ప్రేమలేఖన అవ్వలప్పుడు కూడా నేను ఎంతమంది క్యారెక్టర్స్ని ఎందుకు పెట్టి రాశాను అంటే నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. పెద్ద ఫ్యామిలీ చూపించాను. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, నిజమైన అదృష్టం ఏంటి, ఐశ్వర్యం ఏంటి అంటే అందరూ కలిసి ఉండడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన సమాజంలో ఆడపిల్లల్ని అని ఒక విధంగాను పెంచట్లేదు, ఇద్దరిని సమానంగా పెంచుతున్నాం. సమానంగా పెంచేసరికి వాళ్ళేమవుతోంది, అక్కడికి వెళ్ళేసరికి మగపిల్లలు ఏంటి కాస్త భార్య అంటే కొంచెం అన్నం వండి పెడుతుంది నాకు వచ్చేది అని అనుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, వీళ్ళ అడ్జస్ట్ అవ్వలేకపోతుంది.